ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్లో అఖిలపక్షం నాయకులు కాంగ్రెస్ సిపిఐ రైతు సంఘాలు టీడీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ఏఐటియుసి మండల కార్యదర్శి గంగయ్య టీడీపీ నాయకులు పోతారెడ్డిలు మాట్లాడుతూ రేపటి దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. అఖిల పక్షాల ఐక్యత, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే మొన్న జగన్నాథ్ ఇచ్చోట ఇలాంటి పరిధిలో ఆదిలాబాద్ జిల్లాలోనే చూస్తే 648 మంది రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఒక పక్క రైతుని రాజుగా చేశారన్నావు, మరొక పక్క రైతుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నప్పుడు ఇవాళ నినయాక మొన్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు కూడా సన్న వడ్లను పండించాలని చెప్పేసి అదే రాష్ట ప్రభుత్వం చెప్పింది. ఇవాళ సన్న వడ్లను కొనలేం, పెద్ద వడ్లను కూడా దొడ్డ వడ్లను కూడా కొనలేము. మేము నియంత్రిక సాగు విధానాన్ని తీసుకొస్తాం. మేము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రోజు ఒక దిక్కు రైతులను, ఒక దిక్కు రైతు కూలీలను, ఒక దిక్కు సామాన్య జనానికాన్ని బ్రతకడానికి లేకుండా మరి అన్నింటిలో ధరలు పెంచుతూ మరి ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి మరి ఈరోజు ప్రజలకు కంటకంగా మారినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఓ దిక్కు గత సంవత్సర కాలంగా ఢిల్లీ ప్రాంతంలో రైతులందరూ కూడా ధర్నా చేస్తున్నారా, కానీ కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మరి వాళ్ళు గతంలో తీసుకొచ్చినటువంటి 3 చట్టాలను రద్దు చేయాలని రైతులు నిరసిస్తుండగానే